సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ముసలమ్మలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు। హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు। కానీ ఇక్కడ భిన్నంగా 50 సంవత్సరాల వయసు దాటి 100 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధ మహిళలు పాల్గొని పోటీలో ఆకర్షణ కనబరిచారు। గతంలో వేసిన ముగ్గులు కాకుండా చుక్కల ముగ్గులు వేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు। ఈ పోటీలను చూడటానికి పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నపిల్లలు తరలివచ్చారు। ముగ్గుల పోటీలో పాల్గొన్నవారిని సంతోషపరుస్తూ ముగ్గులు వేయించారు। అంతేకాదు నడవలేని బామ్మలు కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు। पैन दीपिक बनने चूं दयचे गमन कलर ముగ్గు నువ్వే వేసినావా? అవునా, మాట్లాడు మాట్లాడు సార్। 200 ఉన్నాయి నాకు। నీకు ముగ్గులు వేసిన మంచిగా అనిపిస్తుందా? ముగ్గులు వేసినట్టు మంచిగా అనిపిస్తుందా? సంబరమేనా? నాకు మంచిగా అనిపిస్తుంది। అందరూ మాస్కులు పెట్టుకొని ముగ్గులు వేయాలని చెప్పు। అందరూ మాస్కులు పెట్టుకొని ముగ్గులు వేయండి। మాట్లాడు అట్లా నేర్చుకున్నాం సార్। మంచి సంక్రాంతి సంబరంగా ప్రతి ఒక్కరూ కలిసి ఇంత మంచి సంబరాన్ని ఉత్సాహంగా చేసుకున్నటువంటి మనందరికీ నమస్కారం చెప్తున్నాను। ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా చిన్నపిల్లలకు నిర్వహించే పోటీలు ఈసారి 50 సంవత్సరముల పైబడ్డ వాళ్లకు 100 సంవత్సరాల వరకు కూడా అందరూ ముగ్గులు వేయొచ్చని అనౌన్స్ చేస్తే చాలా ఉత్సాహంగా పెద్దవాళ్ళు కూడా అందరూ పాల్గొని చాలా బాగా వేశారు। అది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది। మన బోథ్ గ్రామం ఆదిలాబాద్ జిల్లాలో మహిళలందరూ ఇలాగే ఉత్సాహంగా ప్రతి సంవత్సరం పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని